श्वेत पद्मासन या ब्रह्माच्युत शंकर प्रभृत धन्यवाद एवरेवर परिचय चेसुकुंटे बागुंटुंदी as usual एप्पुडू लेडीस फस्ट काबट्टी ఈసారి సాంప్రదాయం మార్చి జెంట్స్ ని స్టార్ట్ చేద్దాం అది మన ప్రెసిడెంట్ దాలనాడి గారు నా పేరు దాలయ్య అంటారు సోంబరమ్మ నేను టెలికాం సెక్టర్ లో పని చేస్తాను అదే నాకైతే బాబు పాప బాబు 6th క్లాస్ పాప 5th క్లాస్ అవుతున్నారు సార్ నమస్తే సార్ సార్ వెల్కమ్ అండి కూర్చోండి ప్లీజ్ మేడం అరే కూర్చోండి మన పప్పల దానాడు ఇంట్రడక్షన్ అంటే ఏంది ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మన టైం కూడా కొంచెం తక్కువగా ఉంది కూర్చోండి इंटरमीडियर अब वैजाग् जॉब विजय స్టేజ్ ఫియర్ ఉంటే పాటలు పాడాలి డాన్స్ చేయాలి ఇంకా స్టేజ్ ఫియర్ బోల్డ్ ఉంటది అప్పుడు హాయ్ ఫ్రెండ్ హలో నా పేరు మురళీకృష్ణ ఇంటి పేరు చెప్పాలి ఆ పెద్దింటి మురళీకృష్ణ యాక్చువల్ అందరికి తెలిసి ఉంటుంది మనందరం 10th క్లాస్ వరకు చదువుకున్నాం ప్లస్ ఇంటర్మీడియట్ తో కూడా చదువుకున్నాం నాకు ఇంత అబ్బాయిలు ఒక అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు ప్రెజెంట్ నేను స్వరాజ్ స్వరాజ్ లో ఎగ్జిక్యూట్ గా చేస్తున్నాను నా పేరు పెద్దవాడ శ్రీను నాయుడు నాకు నాయుడవర్స గ్రామం నాయుడవర్స గ్రామం నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఒక అబ్బాయి వచ్చేసరికి 2nd క్లాస్ చదువుతున్నాడు నేను వివిఎన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా మంగళగిరిలో వర్క్ చేస్తున్నాను मन की सवरा गेस्टर का बट्टी कार्यक्रम अर्वा मन फ्रेंड्स एक्सपाड़को सवरा टाइम अवतना मुझे आ कार्यक्रम कंप्लीट ముందుగా మన గురువుల నుంచి అది ప్రారంభం కావాలి సప్పసూర్యనారాయణ మాస్టర్ని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల అలంకృతనిగా చేసి మమ్మల్ని ఆనందింపజేయగలుగుతారా గురుగారు థాంక్యూ సర్ థాంక్యూ పక్కనేశ మురళి అలాంటి విలువలు మన జీవితంలో నేర్పి మనల్ని సన్మార్గంలో పెట్టి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మన తెలుగు ఉపాధ్యాయులైనటువంటి సప్పసూర్యనారాయణ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం మన లక్కల మాస్టర్ మాస్ మాస్టర్ వీరితో పాటుగా మనం ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు
మన ఎగ్జామ్స్ కోసమైతేనే మన భవిష్యత్తు కోసమైతేనే మనతో పాటు ఎక్కువగా కష్టపడినటువంటి మన చొక్కాపు నారాయణరావు గారు మాస్టర్ సార్ని వేదిక మీదకి రావాల్సి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విని తరించాల్సిందిగా కోరుతున్నాం. గురువుగారైన చిత్తెల మాస్టర్ గారిని అదేవిధంగా మన కళాశాలలో ప్రజెంట్ అంటే స్టిల్ చేస్తూనే ఉన్నాము. 2002 ఎస్టాబ్లిష్ అయ్యింది ఆ ఫస్ట్ బ్యాచ్ గురించే మీరే ఫస్ట్ బ్యాచ్ అని ఇప్పటికే చెప్తుంటా స్టూడెంట్స్ని అడగండి. మాకు స్టార్టింగ్ 146 మెంబర్స్ ఉండే వాళ్ళు ఆని ముచ్చాలరా వాళ్ళు చూసి మీరు ఇంప్రెస్ అయి ఉండాలి చదవాలని ఇప్పటికే ప్రతి ఒక్క స్టూడెంట్ మీ తమ్ముళ్ళైనా ఎవరైనా పిల్లలు అడగండి మీ గురించే చెప్తూ ఉంటాయి. కష్టపడేవారు తిట్టోలు కొట్టోలు తిట్టేవారు కానీ మీరెవరు కూడా మీలో ఉన్న క్వాలిటీస్ ఇప్పుడు వాళ్ళలో లేవు. లేవంటే ఇంట్రెస్ట్ లేదు పిల్లల్లో అంటే ఎందుకంటే అలా కష్టపడరు కాబట్టి ఇప్పుడు మీరు ఒక స్టేజ్లో అంటే ఒక స్థాయిలో ఉన్నారన్నమాట. అది ఎందుకు చెప్పేది ఏంటంటే ఇంత దీనిగా ఇంత కలిసి కొట్టి ఇంత ఎవరు గణేష్ చెప్పాడు మాకు వన్ మంత్ బ్యాక్ సార్ ఇలాగా సంక్రాంతి టైంలో మా ఫ్రెండ్స్ అందరం కూడా మీట్ అవుతాం ఫస్ట్ బ్యాచ్ అది నేను అక్కడ కాలేజ్ దగ్గర చేసుకోమని చెప్పాను. అయితే అలాగంటే లేదు మేడం ఇక్కడ జయశంకర్ ఇక్కడ అరేంజ్ చేస్తారని బాగానే ఉంటుంది అని చెప్పారన్నమాట. అయితే అప్పుడు కూడా మనకి స్పీచ్ కూడా అంత తక్కువ కాలేజీలో కూడా అప్పుడు చెప్పినప్పుడు కూడా మాట్లాడడం అంత స్టార్టింగ్ నుంచి అండగా తిట్టడం ఇద్దరు అది ఏంటంటే ఒక అఫెన్స్ ఒక డిఫెన్స్లో ఉండేవాళ్ళు ఆయన తిట్టాడు ఫీజుల గురించి మీకు ఎందుకు లేదని నేను చెప్తాను రాని ఉన్నాను అంటే అది అలాగే ఉండేది అనమాట. ఇద్దరు వాళ్ళు ఉన్నారు పాస్ పర్సెంట్ ఎలా ఉన్నా చదివిన వ్యక్తి కూడా కొంచెం సెటిల్మెంట్ అవ్వాలి అవుతాడు ఆ బ్యాచ్ నుంచి కూడా మీరే కాదు మీ తర్వాత బ్యాచ్ చూడండి మరి అది మీ పెట్టిన మీ చొక్కా బ్రాహ్మణుడు ఆయన వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది తగ్గుతుంది అంటే పిల్లల ఇంట్రెస్ట్ పోతుంది చదివింది ఇంట్రెస్ట్ తగ్గుతుంది అది మెయిన్. అది తగ్గుతుంది అంటే అదే ఫ్యాకల్టీ ఉన్నాం కష్టం ఇంట్రెస్ట్ చూపట్లేదు పిల్లలు ఎవరే మీ అన్నయ్య ఎలా చదివారా మీకు మీ అన్నయ్యకి నేను ఏం చెప్పి చెప్పండి కళాశాలలో చదివారా కళా స్కూల్లో చదివాను కూడా చెప్పి మిగిలిన వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఒక స్ఫూర్తిని చేస్తుండాలి అది ఉన్ను. మళ్ళీ ఇంకా మీరు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక దీనిగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని ఎవరైనా వెనకబడి ఉన్న వాళ్ళైనా మీ బ్యాచ్ వాళ్ళైనా లేదా ఇంకా పిల్లలకు ఒక దీనిగా ఫైనాన్షియల్ పరంగా లేదా స్టడీ పరంగా హెల్ప్ చేసి ఒక స్థాయిలో ఉన్నారు అందరూ ఒకే రేంజ్లో ఉన్నారు అందరూ సెటిల్ అవ్వాలని అనుకోవడానికి లేదు కానీ పేరు ఉండాలి. ఇప్పుడు కూడా మేము టైం లేకపోయినా సరే క్లాస్ ప్రిన్సిపల్ లేకపోయినా సరే వెళ్తున్నాం అదొక సరదా ఇంకా ఒరిజినల్గా నేను టీచర్ రావలేదు ఒరిజినల్ రెండు మీరు వెళ్ళిన తర్వాత 2008లో కండక్టర్గా జాయిన్ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటూ కూడా అయినా సరే అలా మీరు కూడా మీరు ఒక నలుగురిని తయారు చేయండి హైర్ చేయండి కాదు. ఇప్పుడు గణేష్ వాడు ఆయన ఒక ఏదో వృత్తిలో ఉన్నాడు ఆయన నలుగురిని తన తీసుకెళ్ళి ఈ విధంగా అలాగే అంటే మనము ఫైనాన్షియల్ సరే వేరే కానీ ఒక మనకన్నా కింద స్థాయిని ఒక స్థాయి తీస్తే చాలా తృప్తినిస్తుంది. మిమ్మల్ని తయారు చేసినట్టు మాకు గుర్తింపు ఇచ్చారంటే మాకు గురువు గారు ఎక్కడైనా సార్ కాదు సొసైటీలో ఒక గుర్తింపు పొందిన దీంట్లో ఉండాలరా అని ఒక ఇవ్వను నాకు అవకాశం ఇచ్చింది. మెనీ థ్యాంక్స్ అందరం కూడా సరే ఇంతమంది కలుస్తాను కూడా మళ్ళీ నేను అనుకోలేదు యాక్చువల్ అన్ని నేను డ్యూటీకి వెళ్ళాను ఈరోజు రెస్ట్ అవుతాను నేను డ్యూటీ వెళ్ళాను ఓకేనా సార్ ధన్యవాదాలు సార్. ఇప్పుడు అయితే ప్రేమపుత్రుడు మా పిల్లలు కామపుత్రులు మా కామపుత్రుల్లో ఏ క్షణం ఎలా ఉంటారో తెలియదు కానీ మీరు ప్రేమపుత్రుడు కాబట్టి మేము మరణించే వరకు కూడా ఆ ప్రేమను మా మీద కురిపిస్తూ ఉంటారు అదే కామపుత్రుడికి ప్రేమపుత్రుడికి ఉన్నటువంటి తేడా. నా ప్రియమైన శిష్యుడు కృష్ణ చాలా విషయాలు మీ ముందు పెట్టాడు అవన్నీ కూడా ఆ కాలేజీలో తను పనిచేసే కాలంలో
మీ పట్ల చూపినటువంటి శ్రద్ధ మా నారాయణరావు ఏంటంటే డిసిప్లిన్ మెయింటైన్ చేసేనే ముఖ్యం. అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ లేనిది ఏమి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు బండికి శీల ఎలాంటిదో మనిషికి క్రమశిక్షణ అలాంటిది. బండికి శీల కానీ తప్పిపోతే బండి మొక్కలు చెక్కలు అయిపోతూ ఉంటారు. అలాగే క్రమశిక్షణ లోపిస్తే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు అనుకున్నది ఏదీ సాధించలేరు. కాబట్టి ప్రతి విద్యార్థిని, విద్యార్థులకి, ఉపాధ్యాయుడికి, అందరికీ కూడా క్రమశిక్షణే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నేను చదువుకున్నటువంటి ఉపాధ్యాయుడు కూడా మాకు క్రమశిక్షణ పట్ల చాలా కఠోరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉండేవారు. అలాగే నేను చదువుకున్నటువంటి సంస్కృతం పెట్టింది అది ఆ రకంగా. ఆ విషయంలో మేము ఏంటంటే విద్యార్థుల పట్ల కొంచెం కఠోరంగా వ్యవహరించవచ్చు. అప్పుడు మీకు బాధగా ఉండొచ్చు. ఇప్పుడు మెడిసిన్ ఉన్నదమ్మా, ఆ మెడిసిన్ మింగేటప్పుడు పనిచేస్తుంది, రోగ నివారణ జరుగుతుంది. ఈ విద్య ఏంటంటే ఇది కమర్షియల్ అయిపోయింది. కారణం ఏంటి, కమర్షియల్ కాకపోతే మాకు ఈ రోజుల్లో పాఠశాలలు, కాలేజీలు నడపడం చాలా కష్టం. ఏం చేస్తాడంటే ఆ స్కూల్ వదిలేసి వెళ్ళిపోతాడు, లేదంటే ఆ కాలేజీ వదిలేసి వెళ్ళిపోతుంటాడు. అదొక అందుకే ఎవరు కూడా ఎంతటి ఏటువంటి కాలేజీ అయినప్పుడు కూడా క్రమశిక్షణ అనేది అక్కడ ఉండదు. ఆ లేకపోవడమే కొంతమంది విద్యార్థులు విద్య పట్ల క్రమశిక్షణ గురించి చెప్పడం పక్కన పెట్టండి. విద్యార్థుల తాలూక కలయిక అంటే ఏంటంటే, ఇది విద్యార్థుల కలయిక అని నేను చెప్పను, సత్సంగం అంటాను నేను. ఎందుకంటే ఎన్నో ప్రాంతాల నుండి, ఎన్నో రాష్ట్రాల నుండి మీరు ఈరోజు ఇక్కడ కలిశారు. ఈ కలిసి మీ తాలూక కష్టాలని, సుఖాన్ని, హృదయం నిండా ఆనందాన్ని నింపుకొని మళ్ళీ మీ డ్యూటీస్కి, మీ వృత్తులకి వెళ్తారు. కాబట్టి మీరు చేసినటువంటి కృషి, ఆ కృషిని బట్టి ఫలితాన్ని కూడా అనుభవిస్తాం, ఫలితాన్ని కూడా పొందుతాం. అందుకే కొంతమంది ఏం చెప్తారంటే, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, నాస్తి నాస్తి జాగ్రత్తోభయం అని అంటారు నీతి శాస్త్రం. ఏదైనా సరే కృషి, ప్రయత్నం, కృషి అంటే ప్రయత్నమే. ఆ కృషి లేనిదే అదిగా ఈయన చెప్పాడు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని. ఆ కృషి లేకపోతే ఆ ఋషులు కాదు. మనకి అనేక రకాలైనటువంటి సంపదలు ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన మునీశ్వరుడు వాళ్ళు చేసినటువంటి తపో సంపద వలన మనకి ఎన్నో రకాలైనటువంటి శాస్త్రాలను అన్నింటినీ కూడా, ఆధ్యాత్మిక శాస్త్రాలని అన్నింటినీ కూడా మనకి ఇచ్చి వాళ్ళు వెళ్ళారు. వాటిని మనం ఇప్పుడు వినియోగించుకోవటం లేదు. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదట నాగరికత అనేది ఒక భారతదేశంలోనే ఉంది. ఏ దేశంలో కూడా నాగరికత అనేది తెలియదు వాళ్ళకి. ఎందుకంటే మన మునీశ్వరులు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపద, ఆ గ్రంథాలన్నీ కూడా మనకే ఉన్నాయి. అన్ని అంటే సాంకేతిక పరమైనటువంటివి, ఆధ్యాత్మికపరమైనటువంటివి, అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా మన మునీశ్వరుడు అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ధన్యుని. అందుకే అంటాను నేను భారతదేశం. కారణం ఏంటంటే, ఈ భారతదేశం సామాన్యమైనటువంటి దేశం కాదు, కొన్ని యుగాల నుండి వచ్చినటువంటి, అంటే అన్ని దేశాలు యుగాల నుండి వచ్చినటువంటి. కానీ వాళ్ళు రావడం వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు, వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాలు వేరు. కానీ మన సాంప్రదాయాలు ఈనాటి కాదు, సనాతనమైనటువంటి సాంప్రదాయాలు. అటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ ధర్మభూమి, ఇది ధర్మభూమి. అటువంటి కర్మభూమిలో, ధర్మభూమిలో, పుణ్యభూమిలో మనం పుట్టామమ్మా. నిజంగా మన తండ్రులు ప్రపంచంలో ఏ మానవుడికే లేనటువంటి పరిస్థితి మనకే ఉంది. భారతదేశాన్ని ఎవరు కూడా విమర్శించడానికి కూడా లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పటికీ ప్రపంచంలో 150 దేశాలన్నీ కూడా భారతదేశం వైపే చూస్తున్నారు.
భారత దేశము తాలక సంస్కృతి ఏంటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ సనాతన ధర్మాలు ఏంటి, వాళ్ళ వేద ధర్మాలు ఏంటి, అవన్నీ మనకి లేవే. మనం కూడా ఇప్పుడు అలవాటు చేసుకుంటే అటువంటి పవిత్ర మూర్తులని పవిత్రత మనం కావాలి అని ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. మన స్త్రీలు, మన స్త్రీలు తల కట్టు బొట్టు వ్యవహారాలు ఏవి చూసినా సరే వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది. సంతోషంలో ఎక్కడా లేవమ్మా, పూలమాలు మార్చుకోవడమే అయిపోయిందే మ్యారేజ్, కానీ మన తలకు కాదు అగ్ని సాక్షిగా, వేద మంత్రాలు సాక్షిగా మూడు ముళ్ళు వేస్తున్నారు. ఇది ఎంత పవిత్రమైనటువంటిదో చూడండి. అటువంటి అనుబంధం ఇక్కడ ఉంది, అటువంటి పవిత్రత ఇక్కడ ఉన్నప్పుడు ఈ భారతదేశం ఇక అది వెళ్ళవండి అమ్మా. అంటే ఇప్పుడు మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు ఇవన్నీ కూడా వారు అలవాటు చేసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, పాశ్చాత్య నాగరికత యామోపంలో పడిపోయి మనం ఏం చేసుకున్నామంటే వాళ్ళ నాగరికతను అలవాటు చేసుకొని వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కట్టు బొట్లు వాటిని చూసి మనం మురిసిపోతున్నాం. కానీ వద్దమ్మా, అది వద్దు. మన సాంప్రదాయాలు చాలా పవిత్రమైనటువంటివి, అటువంటి పవిత్రమైనటువంటి ఈ సాంప్రదాయాలను మాత్రం విడనాడకూడదు. నేను అదే మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అది ఏమిటంటే మన పిల్లల్ని ఏదో కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు, చదివించేసరికి వారు ముందు ఏం నేర్పరు, మమ్మీ డాడీ తప్ప ఇంకొక పదం అనేది వారు నేర్పరు, అంతకంటే వాళ్ళ శక్తి లేదు. ఈ మమ్మీ డాడీ అనేవి అంత అతిగతం ఎదుర్కొస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ మమ్మీ డాడీని పక్కన పెట్టి అమ్మ నాన్న అని ఆ రెండు పిలుపులతో పిలిచి పిలిపించుకుంటే నిజంగా మన ధర్మ కన్నెత్తి చెందుతుంది. ఇక అయితే ఎంతైనా సరే స్త్రీల గురించే చెప్పడం కాదు, పురుషుల విషయం కూడా చెప్పవలసిన ఎన్నో అంశాలు. అంటే ఎందుకంటే ఇందాక చెప్పాను, కృషితో నాస్తి దుర్భిక్షం, దెబ్బతో నాస్తి బాధకం, జాగ్రత్త. అంటే ఇప్పుడు మనం ఏదైనా కృషి చేసేటప్పుడు వర్షాలు లేవమ్మా, పంటలు లేవమ్మా అలా అనేసి రైతు ఊరుకుంటున్నారా? ఏదో రూపంలో కష్టపడి మట్టిని మింగి ఎంతో సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. మరి అదే తండ్రి కృషి చేయకపోతే, ప్రయత్నం చేయకపోతే ఆ బిడ్డలు భార్యా బిడ్డలు వీధిని పడతారు. అటువంటి పరిస్థితి తేరం. ఎందుకంటే ఎంతైనా సరే భారతదేశంలో కృషే, ఇతరులైతే కృషి చేస్తే అంతే ఫలితాన్ని ఇస్తారు. అటు స్త్రీలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా సరే వ్యాపారస్తులు మాత్రం కృషి చేయకుండా వ్యాపారం చేయగల చేయాలి. చెప్పతో నాస్తి పాతకం మనం ఏంటంటే, అయితే ఆ వృక్షగ్రహాన్ని తొలగించాలంటే వాటికి భవిష్యత్తు చేయించాలంటే మనము జపం చేయాలి. మీకు నచ్చినటువంటివి ఉన్నాయి, వాటిని బట్టి మీరు జపం చేయటం, నిరంతరము జపం చేయండి. అలా జప అశ్రద్ధ చేయకూడదు. ప్రతి విషయము చిన్నదనైనా పెద్దదనైనా జాగ్రత్త వహించాలి. జాగ్రత్తగా మనం ముందు పనిచేస్తే తప్పనిసరిగా విజయాన్ని పొందుతాం. అందరూ అశ్రద్ధ చేయాలని చేసామనుకో ఆ పనల్లా ఫ్రస్ట్ అయిపోతుంది. మనం ఎందుకు పని ఉండదు కదా, ఎవరినో ఏదో అనాలి, ఎవరినో కొట్టాలి, ఎవరినో తిట్టాలి, ఎవరినో దూషించాలి. మనం పాటిస్తారో వాళ్ళకి అసలు కలహాలు కాదు కదా, కష్టాలు కాదు కదా, శత్రువులు కాదు కదా, ఎవరూ ఉండరు. అది మౌనైన అంటే మౌనైన కలహం అది మాత్రం ముఖ్యమైనటువంటిది. మౌనం మంచిది, మౌనాన్ని అలవాటు చేస్తాం. మేము చదువుకున్న రోజుల్లో కార్యక్రమంలో చదువుకునేటప్పుడు వారానికి ఒక రోజు మౌనం వహించేవాళ్ళమ్మా. రాత్రి 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 6 గంటల వరకు కూడా మౌనం, అంతేగాని అది వారానికి ఒక రోజే. దానివల్ల అంతమంది పట్టుకున్నారంటే నేను ఉన్నాను, ఇలా వాగేస్తున్నాను. కాబట్టి అమ్మా మీరందరూ కూడా అసలు ఇది చాలా చక్కనైనటువంటి సాంప్రదాయం, ఇది కలయిక.
మీరందరూ నా పట్ల చూపినటువంటి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ కనుక అనురాగమే హాపీ అయితే ఇది మాకు ముందుకు నడిపిస్తుంది మాకు ఆయుష్ను కూడా ఇస్తుంది అన్నమాట మీతోలో ఒక ఆశీస్సులు మాకు కావాలి కానీ మా ఆశ ఎందుకంటే పండిపోయాం పండిపోయారు ఆకు ఎప్పుడు రారిపోతుందో చెప్పలేం కానీ మీరు అలా కాదు మీ ఆశీస్సులే మాకు సాక్షి ఇది ఊహించినటువంటి పరిణామాలు ఆ పిల్లలు ఆ రకమైనటువంటి సద్భావము సత్సంకల్పం కలగడమే గొప్ప అటువంటి సత్సంకల్పం కలిగిన తర్వాత ఆ కార్యక్రమం ఎందుకు దివ్యంగా కాగదు దాని ఉద్దేశం శతమానం భవతి శత ఆయుష్మాన్ భవతి శత ఐశ్వర్యం భవతి ధన్యవాదాలు సార్ ఎప్పుడు కూడా మీ కృపకు మేము పాత్రలు నారాయణరావు మాస్టర్ ఒక్క నిమిషం సార్ కూర్చోండి మిత్రులందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను కోరుకునేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో మాత్రమే మీరు ఇంకా పెద్ద స్థాయిలో కాదు కింద స్థాయిలో కాదు ప్రతి ఒక్కరూ పేదవాళ్ళకి సహాయం చేసినట్టు ఉన్నారు అదొక్కటే నా కోరిక మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా టీచర్స్కి చాలా ధన్యవాదాలు అందరి తరఫున ఇంతవరకు మీరు లెక్చర్ ఇచ్చారు మళ్ళీ మేము కొన్ని ఫన్ మూమెంట్స్ చెప్తాం సో అప్పట్లో చింతలు మేసారు మాకు ఐ థింక్ సెవెంత్ క్లాస్ చిన్న తల్లి పండగ అయితే సెలవు ఇవ్వలేవు సెలవు ఇవ్వకపోతే హెడ్ మాస్టర్ సెలవు ఇవ్వలేదు సెలవు ఇవ్వకపోతే చింతలు మేసారు వెళ్ళి వడవాడి ఎవడరా మనం లాపేది అలాంటి అందరినీ మనల్ని పంపించారు అది ఇప్పటికీ మాకు గుర్తు సార్ అందరిని మనం పంపించారు ఎవడరా మన ఊరి పండుగ మనకి ఎవడరా సెలవు ఎవడు ఎలాంటి రా అని పంపించారు చాలా థ్యాంక్స్ సార్ అంటే ఆ మెమొరీ మీతో నాకు ఉంది అది నా పర్సనల్ మెమొరీ చాలా మంది చాలా ఉండొచ్చు ఇంకా మా కృష్ణమేశారు నారాయణరావు సార్ అంటే చాలా మెమొరీస్ ఫన్ మెమొరీ చెప్తారా ఇక్కడ మన చాలా మంది కాలేజీలో చదివాం కదా ఇక్కడ మ్యాక్సిమం అదే కాలేజీలో చదివాం మనం సో పరీక్ష ముందు రోజు ఎగ్జామ్ పేపర్ పట్టుకుని వచ్చేవారు జెరాక్స్ కాపీలు తీయడానికి జెరాక్స్ కాపీలు తీయడానికి తీయడానికి వస్తే లాస్ట్లో కాపీ ఏదో ఉండిపోయింది అది అయితే అంపిస్తావచ్చు పైపిస్తావచ్చు ఇచ్చిస్తావచ్చు లక్కీ అది ఎవరు ఉండిపోతే ఆడది అది మర్చిపోయింది వీళ్ళందరూ వెయిట్ చేశారు వెయిట్ చేస్తే ఒకరోజు నారాయణరావు సార్ వచ్చారు నా దగ్గరికి ఏరా పేపర్ దొరికిందా లేదా ఇది నాకు అర్థం కాదు కృష్ణమేశ్వర్ వచ్చారు
समय भाव सारे या वैस मन परगोनी इकड़ इंक मन या फ्रेंड्स चाल मंदिर रे मन इंत मुद्दा को फ्रेंड्स मन तो लेकिन मन लोकल को लेर अंत मिस्टर अब बाधाक अदे विधा नीन स्थाई उ कारण रामभद्रपुर हाई स्कूल रामभद्रपुर जूनियर कॉलेज ఎందుకంటే నేను చదువుతానని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఊర్లో వాళ్ళు కానీ ఎవరు నమ్మలేదు అది నన్ను గుర్తించింది ఒక రామభద్రపురం హై స్కూల్ రామభద్రపురం కాలేజే అక్కడే నేను ఒక రకంగా షైన్ అయ్యానని అనుకుంటున్నాను అది ఆ యొక్క ఫౌండేషన్ నాకు హైదరాబాద్ వరకు తీసుకెళ్ళింది తర్వాత క్రమంలో ఏం జరిగింది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆ మాట చెప్తున్నానంటే టెన్త్ పాస్ అయ్యి ఇందాక జయశంకర్ చెప్పినట్టుగా इंटर जॉन अव अला जॉन अंदर वीलू मन दप्लीकेशन आ कॉलेज की मेमे सर मन दू मन अम्मा दी मैं कॉलेज पड़ता फीजु रिंबर्समेंट वस्तु स्कालशिप वस्तु जॉन अंदर जॉन अमो फस्ट इयर इधेको ओसीरा अच्छे इंटर फस्ट इयर अना इंटर फस्ट इयर नील इंग्ली फेल सेकेंड टाइम फेल फेल वन मंत सेकेंड इयर रे मैं रामभद्रपुर रोड सैकिल अटूट तिगत आ रोज कृष्ण मैस क्या नी बुरा लेदा एंतम फेल अव मुझे जॉन अव तरह सेकेंड इयर लेदे जो तरह अव्वचु मुझे जॉन अव रोड तिगते गलता आराजो यूरोपड़ो तिटा अदे टर्निंग आचे जॉन अव नैक्स्ट मध्य म्यूम्स तरवा मन नारायण राव मैडम सर क्रमशिक्षण लेटर एम पी के पुन पगी आ रक गी भयपे विधा माटोर आटे मन स्थाई आयुषे एन कटे मन अंदर चला पेद मध्य धर कु स्थाई अटे उद्योगस्थ पिनी भूस्वामु पिल मन दर ले अंदर सन्नकार रैत बिडलमे दाँ दृष्टि ये रोजना अंदर ले रक मन वनकोचि सर चुदा रही वेदन मुद्दे मंच हृदय तो मनल चर्चुक वाले मन अंदर दादापू 90% मन बैचमेट्स अंदर सैटार कारण आयुक्त कॉलेज स्कूले ఈ స్కూల్ కి కాలేజ్ మనం ఎప్పుడూ రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్ అదే విధంగా చింతలేదన్న మాస్టర్ దగ్గర నేను ఎక్కువ చదువుకోలేదు ఎందుకంటే తెలుగు అంటే మనకు తెలిసిందే దాదాపుగా ఎస్కేపింగ్ అప్పుడు చంతలో క్లాస్ లో కూర్చున్నామా లేదో కూడా మాకు తెలియదు అంత క్రికెట్ బ్యాచ్ మాది క్రికెట్ ఆడుకొని నిలిపి వెనక్కి వెళ్ళిపోవారు ఆ మధ్యలో రాంబాబు గారిని ఒకడు వచ్చాడు ఆడు వచ్చి సైకిల్ బ్రేకింగ్ అని చెప్పి సిస్టం ఒకటి కనిపెట్టాడు వెనక్కి తీసుకెళ్ళిపోయి आ सैकिल तुक् सड़न ब्रेकल टैर लाला कुटे सार क्लास उड़ेवार अंदे स्पष्ट इपू रावे कारण अदे इकड़की प्रोग्रम जरगटा की वसंत गणेश गत 3 ने वर्कअटना वर्कअटे दी प्रयत्न चेयर कारण इंका बैकग्रउंड मन की जयशंकर अनिल इला
చాలా మంది సపోర్ట్ చేస్తూ నైట్ కూడా దీన్ని టెంట్లు వేస్తూ ఇంత ఘనంగా చేయడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మన యొక్క జూనియర్స్ కూడా చాలా మంది గెట్ టుగెదర్ పెట్టుకుంటారు వాళ్ళు కసి పెరిగి ఆ కసిని ఇక్కడ తీసుకొచ్చి మేము ఒక 30-40 మెంబర్స్ వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఇక్కడ చూస్తే 60-70% అంటే దగ్గర 70 మంది వరకు వచ్చారు ఆ గ్రేట్ అంతా వసంత గణేష్ ని ఇవ్వాలి బావ థాంక్ యూ బావ జైవాలయ మర్చిపోం సార్ మాకు ఎప్పుడు మీరు మాట్లాడలే మాకు ఏ రకమైన సలహా సూచనలు కావాలన్నా మీకు ఎప్పుడు కాల్ చేస్తుంటాం మాకు అప్పుడప్పుడు అందుబాటులో ఉండండి మేము కూడా మీకు ఏ రకంగా ఏ సహాయం కావాలన్నా ఏ యొక్క ఇంకా మా పరంగా పిల్లలు మీరు ఒక స్కూల్కి మీరు డొనేట్ చేయండి నా పిల్లలు మీరు ఒక ఇది చేయండి కార్యక్రమం చెప్పి మాకు ఎప్పుడు ఎవరికొకరు మీరు చెప్పినా మేము అందరం గెట్ టుగెదర్లో అయ్యి ఒక మాట వేసుకొని ఇంత కృష్ణ మేస్ చెప్పినట్టుగా ఎవరికైనా నలుగురు సాయం చేయడానికి ముందుంటాం సార్ అది మీరు మాకు ఎవరికొకరు సూచన ఇస్తే దాన్ని మేము ఫాలో అవుతుంటాం సార్ మీ యొక్క మాటను మేము స్ఫూర్తిగా తీసుకుంటాం సార్ అదేవిధంగా మన దగ్గర చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారు దగ్గర చూస్తే 10 మంది వచ్చారు దాదాపు మనకు 40-30 మెంబర్స్ ఉండేవారు సో వాళ్ళు కూడా రాలేదు అందుకే చాలా మంది బ్యాక్ బెంచ్ దల్లుకున్నారు సుమన్ గారు ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు సార్ ఎనీవే థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఈ స్థాయికి పెట్టి మా తల్లిదండ్రులు మమ్మల్ని గర్వించే విధంగా తీర్చిదిద్ది మమ్మల్ని అభివృద్ధి బాధలో పెట్టిన సెలవేసుకుంటారు సార్ నమస్తే సార్ తప్ప సూర్యనారాయణ మాస్టర్ గారిని గౌరవించుకున్నాం సార్ గణేష్ గురువు గారికి కుసుమారాజ్ఞిగా చేయవలసిన కోరుతున్నాం అండి కుప్పిలి రాంబాబు రాంబాబు తీసుకు
మీరందరికీ గుర్తుగానే లేదు శాంతి శాంతి లక్ష్మి మాట్లాడతాను కాస్త సైలెంట్ గా ఉంటాను లేకపోతే వెళ్ళి కూర్చుంటాను సరే ఓకే మన ఫ్రెండ్స్ అందరినీ చూసి చాలా చాలా రోజులైంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడానికి గణేష్ అన్నయ్య చాలా కష్టపడ్డాడు వాడిని చూసి నాకు రావాలి అనిపించి నేను స్పెషల్ గా నిన్న రిజర్వేషన్ చేసుకొని ఈ రోజు వచ్చాను మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నాను చాలా ఇయర్స్ తర్వాత ఒక్కసారి కలవడానికి ఈ రోజు మనం టైం స్పెండ్ చేసి వెళ్ళిన తర్వాత చాలా రిఫ్రెష్ గా ఉంటుంది డైలీ అవునా చాలా అలసిపోయి ఉంటారు చాలా కష్టపడి ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రొఫెషన్ పరంగా అండ్ మన లైఫ్ ఇంట్లో కూడా అందరూ కూడా చాలా స్ట్రైన్ అయి ఉంటారు కదా బాబు గణేష్ చిరిగిలే గణేష్ కోసం సెపరేట్ దండ పండు రెడీగా ఉంచు సరే నేను 12 సంవత్సరాల నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను హైదరాబాద్లో నెక్స్ట్ రాజుగారు అమ్మాయి ఛానల్ కూడా పెట్టాను యక్షిత్ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ కూడా పెట్టాను చాలా బాగుంది ప్రొఫెషన్ ఒకటే కాకుండా అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది నా ప్రొఫెషను ఈ మిగతా అన్నీ జస్ట్ టైం పాస్ ఎందుకు అంటే నాకు మా అబ్బాయి పుట్టాడు 4 ఇయర్స్ అయింది నాకు గ్యాప్ వచ్చింది డబ్బింగ్ వెళ్ళడానికి నాకు కొంచెం అవ్వక ఇంట్లోనే ఉండిపోయా ఈ రాజుగారి అమ్మాయి ఛానల్ అని పెట్టుకొని ఏదో నాకు కుదిరినంత వరకు కొన్ని వీడియోస్ తీసుకోవడం సరదాగా యాడ్ చేసుకోవడం నాకున్న ప్యాషన్ని అలా యూజ్ చేసుకుంటూ అలానే చాలా బాగుంది ఇలాగే రన్ అవుతున్నాను అండ్ నేను హ్యాపీగా ఉండటం వల్ల నా ఫ్యామిలీని కూడా హ్యాపీగానే రన్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను అందరూ కూడా హ్యాపీగా ఉంటూ కూడా మనకు ఒక ఇష్టం ఉంటుంది కదా అబ్బాయి అయినా అమ్మాయి అయినా జాబ్ చేస్తూ పాటు మనకు ఒక ఇష్టం ఉంటుంది కదా ఆ ఇష్టం ఏంటో ఒకసారి గుర్తులేదు అంటే ఒక అంటే ఒక ఒకటి ఉంటుంది కదా ఒక డ్రాయింగ్ చేయడం అంటే మీకు ఒకప్పుడు ఇష్టం మీరు వృత్తులు అంటే మీ వర్క్స్లో మీరు ఉన్నారు కానీ ఇప్పుడు అది మీకు ఒక మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది ఏదో ఒక పని క్రియేట్ చేసుకోండి డిప్రెషన్ వచ్చినప్పుడు అంటే మీరు బూస్ట్ అనేది మీలో తగ్గుతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు డల్ అయినప్పుడు మీరు వేరే ఏదైనా మీకున్న ఇష్టాన్ని ఒక గుర్తు చేసుకొని దాన్ని చేయడానికి రీక్రియేట్ చేసుకోండి హ్యాపీగా ఉంటాం అంతే థ్యాంక్ యూ మాట్లాడడం కొంచెం అందరికీ రాదు కదా అందువల్ల ఇక్కడికి రావడం కూడా అందరితో మాట్లాడడం అంటే డైరెక్ట్గా మాట్లాడొచ్చాయని అందరి ఇక్కడ మాట్లాడితే భయం వేస్తున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరితో ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతున్నాం అంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుకుంటాం మొగమాటం లేకుండా మాట్లాడితే ఇక్కడికి వచ్చి మాట్లాడితే అందరూ రావాలి అందరూ మాట్లాడితే ఎవరేం చేస్తారో చెప్తే బాగుంటుంది కదా చాలా సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలుస్తాం అంటే అది చాలా హ్యాపీనెస్ నా పేరు రామచంద్రరావు నేను మెర్రవలస గ్రామం అది కానీ అది మా తాతయ్య గారు ఊరు మాది గజిద్దనారం గజిద్దనారం కొత్త భాగం అయితే నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను కానిస్టేబుల్గా చేస్తాను జాబ్ అయితే చాలా సంవత్సరాల తర్వాత మీ అందరితో మాట్లాడినందుకు నేను ఇప్పుడు కాశీలో జాబ్ చేస్తాను అక్కడి నుంచి రావడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇంత అందరినీ కలుస్తాను అంటే నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను కనుక నాకు సెలవు ఇవ్వాలంటే చాలా మా డీసీ అయినా ఏసీ అయినా ఎవరు నువ్వు అక్కడ టైప్ చేసి మా బాధ చూడండి ఆల్రెడీ ఉన్నావు కదా అందరికి చెప్తాను మా బాధ చూడండి అంటే అందరిని కలడం కోసం నేను చాలా దూరం అయితే అక్కడి నుంచి వచ్చాను కాశీ నుంచి వచ్చాను అయిపోయింది ఇక్కడ పిల్లలు పాప బాబు చూస్తే మళ్ళీ సంబంధాలు చూడండి మళ్ళీ చేసుకోండి మా ఆవిడ మాత్రం చెప్పొద్దు ఓకేనా ఆల్రెడీ 3 సార్లు ఫోన్ వచ్చింది ఏం చేస్తున్నాం అక్కడ ఇంకా రావా ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు ఏం చేస్తున్నా
ఫ్రీగా తిరిగే అసలు ఇందులేదా మనకి అమ్మాయిలే తిరగాల అది కూడా మీకోసం కష్టపడతాం సారీ తప్పండి సారీ తప్పండి అన్ని మ్యాచింగ్ కావాలంటే బయటకు వెళ్ళాలి కదా మగాడు వాళ్ళ మాత్రం ఇబ్బంది పెట్టకే ఉండమ్మా వాళ్ళ మాత్రం ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే ఒక్కసారి పోతే మాత్రం ఎవరు డౌన్ అవ్వచ్చు మీ పిల్లలకైనా సరే చెప్పండి ఒక్కసారి ఎవరైనా రన్నింగ్లో పోవచ్చు ఏ జాబ్లో అయినా సరే ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నించాలి నేను నాకు 2014లో వచ్చిన జాబ్ అంటే 27 ఇయర్స్ తర్వాత వచ్చిన జాబ్ అంటే ట్రై చేస్తే వచ్చింది నేను ఇంతకు ముందు ఎలక్ట్రిషన్ చేసేవాడిని నేను చెరిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటికడ వాళ్ళు చదివించలేదు మనం కూడా చదువులో అంటే మీకు అందుకే చెప్తాను అందుకే ఏదైనా సరే ప్రయత్నించండి ఎవరైనా సరే మీ పిల్లలకైనా సరే కొద్దిగా ప్రయత్నించి ఒక్కసారి పోయారనిసి మాత్రం డల్ అవ్వద్దు రెండుసారి పోయింది వెంకటరమణ కూర్చొని మాట్లాడబెట్టు రాంబాబు రావాలా నిన్న ఆఫ్టర్నూన్ తెలిసింది అప్పుడు కొన్ని చెప్పింది అనమాట నాకు సడన్ గా నేను ఏమి ప్రిపేర్ అవ్వకుండా థాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు వెల్కమ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సేమ్ టు యూ 20 ఇయర్స్ తర్వాత అంటే జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇందులో కొంతమంది జెంట్స్ అందరం కలుస్తుంటాము 20 సంవత్సరాల తర్వాత ఇలా గ్రాండ్గా చేద్దామని గణేష్ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అందరూ రావట్లేదు మ్యాక్సిమం అందరినీ కవర్ చేయండి ఇప్పుడు అబ్బాయిలు వస్తున్నారు కానీ అమ్మాయిలు రావట్లేదు అమ్మాయిలు అందరూ వస్తే బాగుంటుంది ఒకసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి హ్యాపీస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న అందరికీ మ్యారేజెస్ అయిపోయి కాబట్టి ఎవరికి ఉండాల్సిన ఇబ్బందులు బాధలు అన్నీ వాళ్ళకు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్లో నుంచి ఆ ఏజ్లోకి వెళ్తే సరదాగా ఉంటుంది ఉన్న ఒకరోజైనా సరదాగా ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనతో అందరికీ అందరూ వస్తే బాగుంటుంది అన్న ఆలోచన గణేష్ కలిగింది అది అందరికీ షేర్ చేసాడు చేస్తే ఓకే అని చెప్తాం అందరం కూడా అంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది వచ్చారు అబ్బాయిలు అయితే మ్యాక్సిమం అనుకున్నంత వచ్చారు కానీ నెక్స్ట్ టైం ఇంక ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలకి కాంటాక్ట్ ఉండకపోవచ్చు అమ్మాయిలకి మ్యాక్సిమం కాంటాక్ట్లో ఉంటారు దయచేసి వాళ్ళకి చెప్పండి చెప్పి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే వచ్చేటట్టు వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి అయితే నేను విజయనగరంలో ఉంటున్నాను మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను నేను నాకు ఒక పాప మదరు ఫాదర్ అందరూ కిలబడి పిల్ల ఉంటారు నేను మా వైఫ్ అంతా విజయనగరంలో ఉంటాం అంత హ్యాపీగా ఉంది బాగుంటుంది దయవల్ల
మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటరామన్ ఒక పాట పాడవా. కేక కెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా, చెలో ఇసుకులన్నీ సోలో కాపాడుకుంటూ నా ముద్దు పుచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా, ఇచ్చి మార్చుకోనంటావా. కోలుకి కిత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా, నా ముద్దు పుచ్చుకోవా. కొండ కౌనల్లు చాటుగా వల్లు కోకలో కళ్ళు పడ్డ నీ వల్లు వదలను, చూపు కేసుల్లు తిరిగే ఉదే సాకాందాలన్నీ కుదలైన వేళల్లో నెల్లే పడే చాలు ప్రేమల్లో. సందే ఓ వైపు అందే నీ సోకులై నంది ఇచ్చుకోవా, చేలో నీ సోకులన్నీ సోలో కాపాడుకు. మన ఫ్రెండ్స్ అందరికి, అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అంతకంటే ముందుగా సాయి మాట్లాడతాను అంటుంది ఒకసారి సాయికి. అంటే ఒక మన ఫ్రెండ్స్ ఇలా స్వర్గస్థులు అయ్యారు కదా, ఆ విషయం కోసం నేను మళ్ళా తీసుకోవాలి అనేది నాకు ఓం శాంతిలో కొన్ని విషయాలు నాకు తెలిసి చెప్తానన్నమాట. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనం చాలా బాధపడతాం కదా, బాధపడినప్పుడు అలా బాధపడకూడదని ఓం శాంతి చెప్తారు. అంటే వాళ్ళతో మనం కలిసి ఉన్నప్పుడు ఉన్న హ్యాపీ మూమెంట్స్ని ఎక్కువగా అలా తలుచుకోవడం వల్ల ఆ యొక్క ఆత్మకి ఈ రేడియేషన్ అనేది అట్లా వెళ్ళి ఆ ఆత్మ శాంతించి మనతో ఉండకుండా పరమాత్మని చేరుకుంటారని. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు అటు పరమాత్మని చెందదు, ఇటు మన దగ్గరికి రాలేక మధ్యలో అది కొట్టుకుంటుందంట, అది చాలా బాధపడుతుందంట. అంటే ఒక విషయం కష్టం వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఒక ప్రేమగా తీసుకోవాలి, వాళ్ళకి మంచి స్మృతుల్ని మనం అందించాలి అనే ఓం శాంతిలో నేను తెలుసుకున్నానమాట. అంటే మనకి ఒక కష్టం వచ్చినా ఏదొచ్చినా ఒక థాట్ రిలీజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాకు తినికి గొడవ అయింది అనుకుందాం, వెంటనే మనకు కోపం వస్తుంది కదా, ఈరోజు కోపాన్ని రేపు చూపించాలంట. అది ప్రతి స్టెప్ అనేది మంచిగా వేయడానికి అవకాశాలు అనేవి ఉంటాయని కూడా నేర్చుకున్నాను. ఏది ఈ ఫార్ములా ప్రతి విషయాన్ని మనం ఫాలో చేయాలి. అంటే ఎవరు ఏ స్థితిలో స్థిరపడినప్పటికీ ఈ ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఒక ఆలోచన మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటే అది ద సీక్రెట్ బుక్ లో చదువుకున్నాం. మనం ఏ స్థితికి వెళ్ళాలనేది ద సీక్రెట్ బుక్ అనేది ఉంది. రాబన్ షేర్ చేసినప్పుడు ఆ స్థితికి మనం వెళ్ళగలుగుతాము అనేది అందులో చెప్తారు. ఏదన్నా ఈ రెండు విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను, ఏమైనా ఉపయోగపడతాయని నాకు తెలిసిన రెండు విషయాలు వింటానంటే చిన్న పాట. కడుపున కదలికలే కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ చితికిన బతుకులలో. సారీ మర్చిపోయాను. అడుగు తడబడుతున్నా
Okay, next coming participants is ready. It's just Chandrasekhar, HS Chandrasekhar. శ్రీరామ్ మాట్లాడుతుంది. మీకు నేను 10th క్లాస్ ఇక్కడ చదవలేదు కానీ ఇంటర్మీడియట్ నుంచి మీ క్లాస్ అయితే మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటారు కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది. బాబు పాప చూడాలనుకుంటారా? ఇంటికి వెళ్ళిపోయిన వీడియో అంటే మరి వాళ్ళు రానంద ఫీల్ అవుతున్నారు. మంచిదా అయితే అదే బాబు పాప ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ ఏంటంటే అంటే ఇంత ఇలాంటి కార్యక్రమం అనేది ఇంత సక్సెస్ఫుల్గా జరగాలి అంటే ఎవరో ఒక భుజాల పని వేసుకోవడం అంటే వేయడం కాదు, అంటే ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టమైన పని నాకు తెలుసు. ఈ విషయంలో పట్టచ్చు, ఎంత ఎక్స్ప్రిషియేట్ చేసినా తక్కువే. అంటే ఈ ఆర్గనైజర్స్ అయితే ఎవరైతే ఉన్నారో గణేష్ కానీ జయశంకర్ కానీ అయితే బ్యాక్ బోన్ లాగా చాలా మంది పనిచేసి ఉంటారు. తెలపడే దేశం తెలుగు మ్యాచ్ మ్యాచరు బస్సు ఇచ్చారు ఎక్కడికి వెళ్ళాలేమో. అయితే అదే ఆ విధంగా ఇంత సక్సెస్ఫుల్గా చేశారు అది చాలా సంతోషం. నాన్నగారు నేను అడుగుతాం. అయితే అంటే ఇది ఒక ఫంక్షన్ చేసినంత కష్టం అన్నమాట. ఇంతమందిని గ్యాదర్ చేయాలి అంటే చాలా కష్టపడి ఉంటారు. అయితే కలిసి మంది చాలా ఆనందంగా ఉంది. ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే మైక్ ఎప్పుడైనా చూస్తాను బావా మా బావంత వాక్యంగా కాదు, మా బావ అయితే మాటలు చెప్తా మీకు అందరికి తెలిసిందే. ఆ రోజుల్లోనే ఎరగ తీసేవాడు, ఇప్పుడు చాలా ఇది శాంపుల్ మాత్రమే. మనకి మహేష్ కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాడు. హలో అందరికి భోగి శుభాకాంక్షలు. క్లాప్స్ కొట్టండి. సో నా పేరు పొన్నగంట మహేష్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో 10th ఎంటర్ ఇక్కడే. సో ఎంసీఏ చేశాను నేను, తర్వాత ఒక కాకుంజెట్ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యూర్ చేశాను. తర్వాత ఎన్సీఏలో చేశాను, తర్వాత క్యాబ్ జిమ్ చేశాను, ఇప్పుడు స్టార్టప్లో టీమ్ లీడ్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో. సో ఇది ఎంత సక్సెస్ అయిందంటే కారణం ఆర్గనైజర్స్ ఉంటారు అందరికి తెలిసిందే. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టున్నారు సార్ మళ్ళీ. ఫస్ట్ ప్రైడ్ అయ్యాలంటే చూడండి,
సో ఇది చాలా ఆనందంగా ఉంది. చాలా మంది వచ్చారు, ఎక్స్పెక్ట్ చేయరు ఇంతమంది వస్తారు. సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మనకి రావాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. వన్స్ అగైన్ ఓకే, అందరికి భోగి కను శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను చాలా మంది తెలుసు అనుకుంటా, తెలియదు ఎవరెవరు తెలుసు ఒకసారి ఏమైనా స్పెషల్ కదా ఇది, ఇప్పుడు టెన్త్ స్పెషల్ కదా, ఏంట్రా ఎవరు కావాలి? ఓకే ఎవరు? ఓకే నాలుగు సంవత్సరాలు 20 ఇయర్స్ అయ్యిందంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు అయ్యారు, పోల్చుకోలేకపోతున్నాం. ఇప్పుడు నా పేరు అపూర్వ, అప్పుడు నా పేరు చిన్నమ్ముడు. ఓకే కదా మీ అందరికీ ప్రైజ్, నా పేరు అపూర్వ. ఓకే ఇలా కలిసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఎవరెవరు జాబ్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు ఒకసారి కానీ నిల్చుంటే హ్యాపీ అనిపిస్తుంది అమ్మాయిలతో సహా. ఓకేనా? ఓకే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే కష్టపడి అప్పుడు ఎలా చదివామనేది కాదు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామనేదే కావాలి ఎవరైనా, అంతే కదా. టపాలలో ఉంచినట్టుంది టపా టపా, ఎందుకంటే ఎంత ర్యాంకర్స్ అనేది కాదు. చాలా మంది చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ధనంజీ, నెక్స్ట్ మహేష్, నెక్స్ట్ గణేష్, వీళ్ళందరినీ టోటల్ అందరి పేర్లు అయితే చెప్తే టైం అయిపోద్ది కాబట్టి జయశంకర్. నెక్స్ట్ ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇలా ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళలో మహేష్ ఉన్నాడా? ఓకే జయశంకర్, ఓ గణేష్, ఓ సింగిల్ హ్యాండ్, సింగిల్ హ్యాండ్ గణేష్ ఓన్లీ. ఈ చూస్తే శైలి ఉంది, గ్రూప్ లో అయితే మెసేజ్ మీద మెసేజ్, మెసేజ్ మీద మెసేజ్, హాయ్ 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 అని చెప్పి ఖాళీ లేకుండా కూడా సెలవులు అయితే అసలు కనపడుతుంది. ఓకే చాలా హ్యాపీగా ఉంది ఇలా కలిసినందుకు. ఎందుకంటే ఏంటంటే చాలా మంది ఇక్కడ ఉన్నాం, చాలా అంటే గ్రూప్ లో చూసుకుంటే అందరూ క్లాస్మేట్స్ ఓకే, కానీ చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఉంటాం కదా, మనసులో చాలా కూడా ఉంటారు ఇక్కడ. అది స్పెషల్, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఫ్రెండ్షిప్ అనేది, అంతే కదా. ప్రాణం పోయే వరకు కూడా కలిసి ఉందా, ఇలాగే కలుద్దాం వద్దాం, ఇంకా ఇలా వెకేషన్ కూడా చేసుకుందాం ఇయర్లీ ఇయర్లీ. ఓకేనా? నా పేరు ధనంజయ్ సోంపురం. ఒక 2 నిమిషాలు మీకు కొన్ని చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ. అంటే నేనుండే డిపార్ట్మెంట్ పరంగా కొన్ని చెప్పాల్సి ఉంటుంది. మన బ్యాచ్మెట్స్లో సుమారు 5 చనిపోయారు, దాంట్లో 1 యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే హెల్మెట్ లేకపోవడం, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్. సో కాబట్టి దయచేసి ఇప్పుడు మన అందరం తండ్రి తల్లి వయసులో ఉన్నాం, మనం మనకు పిల్లలు ఉన్నారు. సో కాబట్టి మనం ప్రయాణించినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ పెట్టండి. మందు తాగి మాత్రం డ్రైవ్ చేయాలి, ఒకవేళ ఉంటే డ్రైవర్ని పెట్టుకోండి, లేకపోతే ఫ్రెండ్ని తెచ్చుకోండి. అదేవిధంగా హెల్మెట్ కంపల్సరీగా పెట్టుకోండి. లేడీస్ అయితే ఎక్కువ యాక్సిడెంట్లు కూడా స్కూటీలో అవుతున్నాయి. స్కూటీలు ఎందుకు అవుతున్నాయంటే పిల్లల్ని పికప్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలుసో తెలియక కంగారులో రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఆ టైంలో లారీ కానీ కారు కానీ ఏదో వస్తుందో అది అబ్జర్వ్ చేయకపోతే సిటీలో వైజాగ్ సిటీలో జరిగే మేజర్ యాక్సిడెంట్లు స్కూటీ యాక్సిడెంట్లు. సో కాబట్టి దయచేసి మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎప్పుడైనా నా పోలీస్ పరంగా ఏదైనా సహాయం కావాలనుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఫోన్ చేయొద్దు. అదిగో చెయ్యను, తప్పదన్న కూడా మనవాలంటే చాలాసార్లు మా బాబు చేసాము వసంత గణేష్కి, అంటే వాడు కాదు వాడు తరపు ఫ్రెండ్స్కి. ఇంకోటి నా ఫోన్ నెంబరు మహా అయితే 10 మెంబర్స్ దగ్గర ఉంది, బాయ్స్ దగ్గర ఉంది, కానీ లేడీస్కి ఎవరు తెలియదు. నా ఫోన్ ఎవరి నెంబర్ ఇస్తాను? ఇప్పుడు ఇచ్చాము, ఇంతకుముందు ఎవరికి తెలియదు. సో కాబట్టి ఎవరికైనా అవసరం వచ్చినా, ఒకవేళ పోలీస్ పరంగా సహాయం కావాలన్నా, లేదా మీకు ఎవరికైనా ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో
చెప్తాను, ఇక్కడ లోకల్ పోలీసులు ఏదైనా సహాయం కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి. నేను ప్రజెంట్ కే కోటపాడు మండలంలో పనిచేస్తున్నాను. ఇంతకుముందు పాడేరు, పెసరాయవరం, వడ్డది మాడుగుల, జీ మాడుగుల, అనకాపల్లి ఇలా వైజాగ్ జిల్లా మొత్తం చేస్తున్నాను. నేను ఉండేది వైజాగ్లో ఉంటున్నాను. నాకు పెళ్ళయింది, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళిద్దరు వచ్చి కిడ్స్ వైజాగ్ పెందెత్తులో చదువుతున్నారు. ఏం బావా, అరే ఒకటి మాట చెప్తా, ఇక్కడ ఉన్నారు కాబట్టి మా ఫ్యామిలీలో మాకు ముగ్గురు నాన్నలు, పెద్దనాన్న చిన్నాన్న మేము. మా ముగ్గురు నాన్నలకి 8 మంది మగపిల్లలు పుట్టాం. 8 మంది మగపిల్లలకి మాకు 14 మంది ఆడపిల్లలు పుట్టారు. ఓకే, అయితే ఇది చెక్ చేసుకోండి ఒకసారి, 14 మంది ఆడపిల్లలు పుట్టినా మీ మగపిల్లడి కోసం ఎవరు ట్రై చేయలేదు. దేవుడు ఏదిస్తే అది. కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఏంటంటే, మగపిల్లల్ని చదివించడం, వాడిని ప్రయోజనం చేయడం చాలా కష్టం. ఒక ఆడపిల్లని బాగా చదివించి సాంప్రదాయం పెంచి కొంత క్యాష్ బ్యాక్ పెట్టుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ని మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కొనుక్కోవచ్చు. అంతే కదమ్మా, రైట్? అలా కాదు, విషయం ఏంటంటే ఇప్పుడు వెళ్ళిపోగానే సాయంత్రం అవుతారు, చాలా ప్లాన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. వీళ్ళకి లేవు, అయ్యి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సో ఏది బెటర్? అలా బెటర్ కదా. అదే చెప్పకూడదు అంటారు, ఇక్కడ ఎవరు ఉన్నారా, వచ్చారా? వైఫ్ రాలేదు కదా, వైఫ్ వస్తే చెప్పకూడదు, వైఫ్ రాలేదు కదా, ఉండిపోతారా? నా ఎవరుంటారు, ఎవరికైనా ఉందా? హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు ఎవరైనా. సార్ మేము ఎవరైనా పార్టిసిపేట్ చేస్తాము, జాయిన్ అవుతామంటే. ఇప్పుడు వారు క్లాస్మేట్, తర్వాత క్లాస్మేట్, తర్వాత క్లాస్మేట్ మీటింగ్ ఉంది, ఎవరు ఉంటాం అంటే ఉండొచ్చు. ఓకే, అనుకోండి ఆల్రెడీ 4 రెడీ అయిపోయారు. సరే ఇప్పుడైతే మాకున్న బ్రాండ్లు బట్టి చెప్తా, ఉంటే ఉండొచ్చు, వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు. ఏ బ్రాండ్లు? చిన్ననాయుడు వద్దంట, ఆడికే సరిపోదంటే జైబాలి బ్రాండ్లా. సరే ఓకే, ఎనీవే ఓకే, థ్యాంక్ యూ. ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం మరొకసారి చెప్తున్నాను, దయచేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. రోడ్లు కొద్ది పరిస్థితి బాగోలేదు కాబట్టి దీనికోసం మరీ మరీ చెప్పదలుచుకున్నా. అందరికీ ఈ అవకాశం కల్పించి ఇంత వండరగా ఏర్పాటు చేయడం అనేది ఇందాక ఎవరన్నారు? రాత్రి రాత్రి పెట్టేయచ్చు, ఒక 10,000 50,000 ఉంటే టెంట్ ఆయనకి, భోజనం ఆయనకి, స్వీట్ షాప్కి, ఎవరు మన అమౌంట్ ఉంటే రాత్రి రాత్రి వచ్చేస్తుంది. కానీ ఇంతమందిని ఒక దగ్గర తీసుకురావడం అనేది ఒక నెల నుంచి జరుగుతున్న పని. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దీనికి అమ్మాయిలు రీచ్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. అమ్మాయిలు రీచ్ అవ్వాలి, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ పొజిషన్ ఉంటారో తెలియదు. సో వాళ్ళు తీసుకురావడానికి 1 మంత్ నుంచి ఒక టీమ్గా అందరు కాల్ చేస్తూ, వాట్సాప్లో తెలిసిన వాళ్ళందరిని యాడ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. మార్నింగ్ 9 అప్పుడు మాట్లాడినప్పుడు కూడా కొంతమంది డౌట్గా ఉన్నాం, ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, మినిమం 30 మెంబర్స్ అయినా వస్తారా రారా అనే టెన్షన్ కూడా పడ్డారు. 11 గంటలకు వస్తే 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఉన్నారు, ప్రోగ్రామ్ ఏమైనా ఫెయిల్ అవుతుందా అని చెప్పి మళ్ళీ కొద్దిగా టెన్షన్ పడ్డారు. కానీ 12 అయ్యేసరికి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయి చైర్స్ కూడా బయట నుంచి మన మూసివేయబడిన స్కూల్ దగ్గర నుంచి ఓ 10 చైర్లు బయట తెచ్చాం. గ్రేట్ జయ. సో ఎనీవే ఇంత సక్సెస్ అయింది కాబట్టి నెక్స్ట్ మీకు ఇప్పుడు 20 సంవత్సరాలు కాబట్టి 25వ 2028 అంటే 2028 సిల్వర్ జూబ్లీ, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ పిల్లలతో ఒక ఐటమ్ కానీ ఓపెన్ ప్లేస్ ఉండేది, రెస్ట్ రూమ్లు ఉండేది, అందరికి కంఫర్ట్గా ఉండేదాన్ని ప్లాన్ చేసుకుందాం. అప్పుడు ఎట్టి పరిస్థితులు ఎవరు మిస్ అవ్వద్దు, మిస్ చేసుకోవద్దు. మీరందరూ కన్వీన్ డేట్ చెప్తాము, ఆ డేట్ ప్రకారం గణేష్ కోఆర్డినేట్ చేస్తారు, ఆ గ్రూప్ చెప్తాం. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల తర్వాత. సో ఇప్పటి నుంచి ఆలోచించు, ఒక ప్లాన్ చెప్తాం. పండ టైం వద్దా? సరే ఓకే, అది ఇప్పుడు నేను డిస్కషన్ కాదు, ఇంక 5 ఇయర్స్ ఉంది, అప్పుడు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు జస్ట్ మీకు కార్డ్ వేస్తాం, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తో మన గ్యాదరింగ్ ఉంటుంది. దయచేసి అందరూ మిస్ అయినప్పుడు తెలియదు, 15 మెంబర్స్ వరకు జెంట్స్ రాలేదు, లేడీస్ అయితే నాకు తెలియదు పెద్దగా, నాకు తెలిసిన మొక్కలు ఒక 5 వారు తెలుసు. ఇక్కడ రిమైనింగ్ సారీ అనుకోవద్దు, నేను ఇక్కడ అది వచ్చండి. అంటే విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి మ్యాక్సిమం నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను, ఒక 10 ఇయర్స్ హైదరాబాద్ వెళ్ళిపోయాను. సో కాబట్టి నాకు ఎవరు అంతగా పరిచయం లేదు, టచ్లో లేదు. నాకున్నది జయశంకర్, గణేష్, నా మా ఊరికి వెళ్ళే దారిలో తెలిసిన మా ఫ్రెండ్స్, వీళ్ళే తప్ప ఇంకెవరు తెలియదు. ఏదైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్,
బర్త్డే అప్పుడు విషెస్ లోపల ఫోటోస్ చూడడం తప్ప. సో అందుకే తెలియదు. సో నెక్స్ట్ అందరం కలుద్దాం. దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, ఎవరిని పిలవకపోయినా, ఎవరిని మర్చిపోయినా, సభాముఖంగా గణేష్ తరఫున నేను వాళ్ళందరికీ క్షమాపణలు కోరుతున్నాము. ఎవరైనా ఏమనుకోవద్దు, తెలియకపోవచ్చు, పిలవకపోవచ్చు, లేకపోతే వాడు రాకపోయినా మా సభాముఖం బై మిస్టేక్ వదిలేసిన క్షమించండి. ఇంత పోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన అందరికీ మెయిన్ ముఖ్యంగా లేడీస్కి, ఎందుకంటే పిల్లలతో వదిలేసి ఇక్కడ వచ్చి ఒంటిగా నుంచి ఇప్పటి వరకు ఉన్నారు. ది గ్రేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. చక్క పీశ్వరరావు వేర సింహారెడ్డి సూపర్ హిట్ బంపర్ అది రాజ్ మాస్టర్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు. నా పేరు చొప్పా బిశ్వరరావు. నేను ప్రజెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో అకౌన్షియల్గా పనిచేస్తున్నాను, భారత్ పరంగా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను మాట్లాడటం రావడం మెయిన్ కారణం ఏంటంటే నేను చిన్నప్పుడే నేను బాగుండాలి, బాగుపడాలి అనే అత్యంత ఎక్కువ బాధపడేది కోరుకునే ఒక వ్యక్తి నాకు తాత ప్రసాద్, తాత వెంకట ప్రసాద్. వాడు నాకు 8th క్లాస్లోనే నేను బాగా చదువుకోవాలని నాకు అలారం కొనిసిచ్చేవాడు. వాళ్ళు లేకపోతే నాకు చాలా బాధగా ఉంది. బాధ అంటే ఎప్పుడు 2-3 రోజులకు ఒకసారి నాకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆయన మర్చిపోలేదు. నా జీవితం నాకు పెళ్ళైంది దారి ఖచ్చితంగా కొడుకు పుట్టినట్టు ఆడి పేరు పెట్టుకుందాం. నాకు అంత ముగ్గురు వ్యక్తుల్లో ఆడుకున్నాం. ఆ విషయం బాధాకర విషయం చెప్పడం వచ్చాను. సో నాగమణి ఎవరుబడి నా పేరు నాగమణి చొక్కాపు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ పేరు వినగానే చాలామంది అంటే కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్లు అయిపోయింది నాకు, కొన్ని సందర్భాల్లో డస్ట్ అయింది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు మన ముందు ఆ పాపను పిలిచేయండి, ఇంటర్వ్యూ చేసి పంపించేద్దాం, అలాంటి సందర్భాలు జరిగాయి. పీజీ టైంలో బయోకి కూడా ముందు లేడీస్ని పిలిచేయండి, ఆ నాగమణి పేరు పెట్టాను ముందు పెట్టాను, అలా జరిగాయి. అదొక ఫన్నీ సిచ్యువేషన్ అలా అనుకునేవారు. సరే ఏదో మాట్లాడదాం అనుకున్నా మర్చిపోయాను. నాకు ఒకే ఒక భార్య, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వెయిట్ ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడితే తటాయిలు వస్తాయని తెలుసు, అందుకే కొంచెం క్లుప్తంగా చెప్పేసి వెళ్ళిపోతాను. ఒకే ఒక భార్య, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. చాలా హ్యాపీ, చాలా సపోర్ట్ ఇస్తుంటాను నాకు. నా పేరు కృష్ణవేణి. ఆ తర్వాత ఒక ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు బాబులు ఒక పాప, ఒక ట్విన్స్ ఫస్ట్ బాబు, దాని ఆఫ్టర్ ట్విన్స్ బాబు పాప. ప్రెజెంట్ అయితే జాబ్ పరంగా ఏదో పర్వాలేదు, ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లో రీజనల్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీ. ఫుడ్ చిరంజీవి అందరికీ హాయ్. నా పేరు బోసర్ల హేమలత. నేను ప్రెజెంట్ అయితే విజయనగరంలో ఉంటున్నాను. మనకు 2002లో మన 10th బ్యాచ్, ఇది 2022-2023. మా అబ్బాయి 10th క్లాసు, నాకు ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి 10th క్లాసు, చిన్న అబ్బాయి 7th క్లాసు. నాకు ఇంటర్ అయినట్టునే మ్యారేజ్ అయింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ వచ్చే కానీ వివాహం విద్యనాశన అనే దాన్ని నేను మాపి విద్య వివాహ నాశన అనే చేయాలని దృఢ సంకల్పంతో ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత బీఈడీ కంప్లీట్ చేసి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యి ప్రజెంట్ అయితే అంటే చాలా వరకు గ్రూప్స్ చాలా ట్రై చేశాను. మాది ఓసీ కదా, అంటే రీచ్ అయ్యి జాయింట్ చిన్న 0.5-0.3 అలా మార్క్స్లో పోయేది, చాలా సఫర్ అయ్యేదాన్ని. చదవడానికే నేను చాలా కష్టపడేదాన్ని నిజంగా చెప్పాలంటే. ఒక అప్లికేషన్ పెట్టడానికి, ఫీజు పెట్టడానికి కూడా నా దగ్గర అమౌంట్ ఉండేది కదా నిజంగా చెప్పుకోవాలనుకుంటే. నేను చాలామంది సహకారంతో చదువుకున్నాను, బీఈడీ కూడా, స్కాలర్షిప్ కూడా నాకు రాలేదు.
అక్కడ ఉన్న వాళ్ళు మా తోటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నాకు అమౌంట్ పే స్కూల్లో వర్క్ చేసుకుని నాకు నేను మళ్ళీ పీజీ చేస్తూ స్కూల్లో వర్క్ చేస్తూ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యాను. మీ అందరికీ చాలామందికి తెలుసు కాంపిటీటివ్ ప్రిపేర్ అవ్వడం అంటే చాలా కష్టం. అందులో ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఎంత హెవీ వర్క్ తోటి చదవాలంటే కష్టం అనిపించేది, కానీ నేను దాన్ని సాధించాలన్న ఒక సంకల్పంతో నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాశాను. రీసెంట్గా 2019లో సచివాలయం దాంట్లోని ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యాను. ఓపెన్ కేటగిరీలో విజయనగరంలోనే ఓపెన్ కేటగిరీలో నేనున్న ఏరియాలోనే ఎస్పీ మేడం నీకు నచ్చిన దగ్గర సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను గాజువాడలో ఉంటున్నాను, నా జాబ్ కూడా గాజువాడలోని. ప్రజెంట్ నేను మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీ. అంటే నేనేం చెప్తున్నానంటే నేను ఏదో గొప్ప సాధించాను అని చెప్పట్లేదు. చాలామంది ప్రజెంట్ మన చుట్టూ చాలామంది ఉంటారు, నేను చదవలేను నేను చేయలేను అని అక్కడికి ఆపేస్తుంటారు. దయచేసి ఆ ప్రయత్నాన్ని ఏ ప్రయత్నాన్ని కూడా అక్కడికి ఆపకండి, దాన్ని కంప్లీట్గా తీసుకుని వస్తే చివరికి మనం సక్సెస్ అవుతాము అన్నదానికి చెప్పాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్పాను. నా గొప్ప కోసం అయితే చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే మేము ప్రజెంట్ ఇక్కడ నాకు రిలేటివ్స్ అంటే మా అమ్మ వాళ్ళు మరి కష్టమైనా సరే కూర్చాను మెయిన్ అది. ఇంకొక ఇంట్లో చిన్న ఫంక్షన్ చేయాలంటేనే మన చుట్టాలు బంధువులకి కార్లు ఇచ్చి పిలిస్తే వస్తాంలే చూద్దాంలే సెలవులు లేవు అలా చెప్తారు. కానీ దీన్ని ఒక ఫంక్షన్ లాగా ఇంత గ్రాండ్గా ప్రతి ఒక్కరిని అంటే కనీ కనబడిన వారిని విని వినబడిన వారిని ఒక దగ్గరికి చేర్చి ఇంత సక్సెస్గా చేసినందుకు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి నీకు. ఆ విషయంలో మాత్రము ఇక్కడికి వచ్చి చాలా మెమోరీస్ మేము ఇంటికి తీసుకెళ్తున్నాము, ఇది మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అని అండి. ఏమ్మా జాయింగల్ మొత్తం చాలా బాగున అందరినీ వాళ్ళిద్దరిని పెంచారు మీరు మర్చిపోయారు బాను. జామెంట్రీ బాక్స్లో డబ్బులు తీసి ఉప్పలమ్మ దెబ్బలమ్మ పూర్లు జాయింకాయలు జంతికలు దెబ్బలమ్మ గారు బూరులు తినేసి బంగాళలక్ష్మి అలగైపోయింది. నాకు తెలుసు తెల్లవారు తీసింది ఎప్పుడు చేస్తుందని ఇంటర్వ్యూలకి కాచేసి. మా మ్యారేజ్ అయింది, ఒక పాప బాబు, బాబు 5th క్లాస్ పాప 3rd క్లాస్. నేను అరగంట ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా చేస్తున్నాను. ప్రజెంట్ నేను వర్క్ చేసేది మన రామపురం పిహెచ్సి అంటే ఈవెంట్ని ఇంత గ్రాండ్గా చేసిన మా బావలు మా బావైన వసంత గణేష్ తొంగుడు చేసిన గారికి నా ధన్యవాదాలు. అంటే సక్సెస్ అయిందంటే ఐ థింక్ ఆల్రెడీ అందరూ గణేష్ గురించి చెప్పారు అది ఓకే, బట్ సో అమౌంట్ కూడా సమ్ అయి ఉంటుంది అందరికి తెలిసిందే కదా. సో ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ 4 పేలు లేకపోతే వేరే క్యాష్ లోపల ఇచ్చారు మాట్లాడు ఓకే. అందరూ వచ్చినంత చాలా హ్యాపీ. కూర్మా గణేష్ వచ్చి ఒక మంచి పాట పాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్. నా పేరు గూడప్పలనాయుడు, పాల్వలస నుంచి. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, 3rd స్టాండర్డ్ చదువుతున్నారు, ఇంకొకరు 1st స్టాండర్డ్. ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే అమ్మాయి స్టోరీ చెప్పింది కదా, అమ్మాయి పొజిషన్లో ఉన్నారు ఒకళ్ళు వచ్చి మాట్లాడక లేకపోతున్నారు. నాకు అది స్టేజ్ వేరే, కానీ మీ పిల్లలకి ఎలా చెప్పగలుగుతారు రేపొద్దున మాట్లాడాలని రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఒక అమ్మాయి అలాగే చేసుకొని ఇంత కష్టపడి చేస్తుందంటే అది మామూలు విషయం కాదు. అదొకటే ఎక్స్పైర్ అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ నేను 1 అవర్లో వచ్చేస్తానని ఇంటి దగ్గర చెప్పాను, ఇంతమంది చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా ఉంది. థ్యాంక్ యూ. ఏమోనప్పారా చాలామందికి తెలియకపోవచ్చు, తను చదివితే పక్కన కూర్చుంటే నేను కూడా ఏదో రకంగా పాస్ అవుతున్నాను ఫీలింగ్ తోటి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అనేది సాలూరులో జాయిన్ అయ్యాము, కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా పెట్టలేదన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా వాళ్ళే స్వయంగా నిలబడేటట్టు చాలామంది ఇస్తే ఆటోమేటిక్గా సెటిల్ అవుతారని అయితే నేనైతే దృఢ సంకల్పంతో ఉంటాను. నేను నాది ఒక చిన్న విన్న బాబు అందరు బాగున్నారా? లైట్గా లైట్కి పెట్టుకోవద్దు అయితే అదేంటే చాలామంది అందరూ బాగానే వచ్చారు, అందరిని గ్యాదర్ చేద్దాం. 5 మినిట్స్కి 5 మినిట్స్ పోయాక అందరిని గ్యాదర్ చేద్దాం, ఇంకా గ్రాండ్గా చేద్దాం అంతే ఓకేనా? వచ్చారు రాలే కొంతమంది వచ్చారు కొంతమంది రాలే, సెకండరీ అది మంచి గుండెలే అందరూ కలుద్దామంటే వస్తారు.
దాని వల్ల అడగ రాదు నన్ను గురించి మనకు అనవసరం కానీ నెక్స్ట్ టైం మాత్రం తుడిపేట్ చేద్దాం మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పోయాక అందరూ మీ కాకుండా ఇంకా మిగతా ఎంతమంది ఉన్నారో అందరం జల్లిపట్టి నేను అందరం గ్రాండ్గా చేద్దాం పక్కాగా చేద్దాం అందరం ఉన్న తుండి అందరం వద్దాం అందరం వచ్చి కొంచెం అంటే వాస్తవంగా 50% మంది వచ్చాం 40% మంది వచ్చాం ఇంకా 60% రాలేదు మనం వన్ వీక్ బిఫోర్ నుంచి గ్యాదర్ చేసుకుని ఒక రౌండ్ ఉంటాం పక్కా కాదు కానీ ఈ అందరికి హాయ్ మాకు అతనికి మాట్లాడడం అనవద్దు మనం చూసాం 2001 అంటే ఇప్పుడు 20 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు మనం చూసాక ఎవరు కూడా 20 ఏళ్ళు అంటే మాట్లాడారు బట్ నేను అంటుంది ఏంటంటే అంటే తర్వాత ఆడుతారేమో బహుశా మనకు హలో మీకు అందరికీ థ్యాంక్స్ ఏం చెప్పుకోవాలంటే నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టినా ఎవరికైనా ఫోన్ చేసినా అందరూ రెస్పాన్స్ అవుతారు నేను ఇంకోటి చెప్పాలి అంటే నా లైఫ్ లో షేర్ చేసుకోవాలంటే 2009లో ఒక క్యాండిడేట్ ఇక్కడ జాబ్ వచ్చింది నాకు చాలా లేట్ గా ఫోన్ చేశారు ముందు ఫోన్ చేసినట్టు తెలియదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జాబ్ వచ్చింది అన్నా నాకు జాబ్ వచ్చిందని కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరికీ జాబ్లు వచ్చాయి అది వేరే విషయం కానీ ఈశ్వర్ నాకు వచ్చిందని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు చెప్పాలి తెలుసా ఎక్కడ బొబ్బిలోనే ట్యూషన్ చేస్తున్నారు అదే ట్యూషన్ చదువుతున్నారు ఏదో ఈరోజు ఉండిపోవచ్చు కదంటే అదే ఈరోజు వెళ్ళకపోతే 40 రూపాయలు వేస్ట్ అయిపోతుంది అన్నారు అందుకే జాబ్ వచ్చింది అది అంటే పర్ డే 40 రూపాయలు మెయిన్ మరి మా బాబు ఎలా కళ వెళ్ళిపోయినట్టు ఉన్నది ఇక్కడ ఫౌండేషన్ పడింది కాకపోతే నేను పీజీ నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో చదువుకున్నాను అక్కడ అట్మాస్ఫియర్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా బాగా ప్రిపేర్ అయింది పీజీ అయిపోవడంతో బీఈడీ కూడా చేసేస్తున్నాను అది ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను ఇంకా చదివి ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని చెప్పి ఇంటి కూడా మా అన్నయ్య వాళ్ళు చెప్తే తను వెళ్ళి చదువుకో డబ్బులు పంపిస్తూ ఉన్నారు నేరుగా హైదరాబాద్ వెళ్తాను 5 ఇయర్స్ ఆర్సీ రెడ్లో గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నాను అప్పుడు స్ట్రగుల్స్ పడుతూ కొట్టాము అయితే చాలామంది ఆ టైంలో ఏమైనా ఎస్ఐ జాబ్ 30 లక్షలు 50 లక్షలు పెడితే వచ్చేస్తుంది 420 చీటింగ్ ఎక్కడ అవ్వదు గుర్తుపెట్టుకుంది ఉదాహరణ నేనే నేను కొనే స్థాయి వ్యక్తి కాదు మా ఫ్యామిలీ చాలా కింద స్థాయి నుంచి వచ్చాం సో నాకు జాబ్ వచ్చిందంటే ఇప్పుడు ఎందుకంటే ఇంకా జాబ్ ఏమి ఉన్నాయి కదా ఒక 5 లక్షలు కట్టేద్దాం మీ ఎస్పీకో డిఏజీకో చెప్పండి ఏం చేద్దామండి అలాగే మా ఇంట్లో మా బాబాయ్ ఉన్నాడు కదా నేను ఏంచుకోవాలి కదా మీరు ఒకవేళ డబ్బులు ఇస్తే దృష్టితో వాడి అకౌంట్లో వేసుకుని 10 లక్షలు ఉంచేసుకుంటాడు రాకపోతే 10 లక్షలు 3 లక్షలు ఖర్చుందని చెప్పి 7 లక్షలు ఇస్తారు మంచోడైతే చెడ్డోడైతే చేతి పైకి సో అలాంటి ఎప్పుడు 10 రూపాయలకి ఇప్పుడు కూడా రావడానికి ఏంటంటే నేను ప్రతి సంవత్సరం సంక్రాంతికి వస్తాను నేను అందరూ సింపుల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు డిగ్రీ ఫ్రెండ్స్ లేరు పీజీ ఫ్రెండ్స్ లేరు బీఈడీ ఫ్రెండ్స్ కూడా లేరు వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లో లేరు స్క్రీన్ బాగుందా బాగుంది బాగుంది ఇంకోటి విజయ్ ఇక్కడ ఆకులు విజయ్ అబ్బాయి మీకు తెలుసో తెలియదు మీకు తెలిసి చాలా హ్యాపీగా ఉంది సస్సు సామాన్లంటే ఒక రోజు కనెక్ట్ చేసుకోవాలి హలో మీకు తెలుసా తెలియదు మన ఫేవరెట్ గైడు ఒక పాటకి డాన్స్ చేసాడు అబ్బాయి తెలీదు అంటున్నారు కదా మీకు తెలీదు అంటున్నారు కదమ్మా చూపించమంటారా సరే అమ్మా ఒకటి ఇచ్చిన మాట నేను వైజాగ్ నుంచి వచ్చాను మనందరం మీట్ అవ్వడానికి నేను ఇండియన్ నేవీలో జాబ్ చేస్తున్నా
డిఫెన్స్ లో చేస్తున్నారన్నమాట ఇండియా గారు. మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నాకు వచ్చింది. ఇలాగా మా బ్రదర్ మన ఫ్రెండ్స్ అందరూ వీడు మరిన్ హీరో దీనికి కాంటాక్ట్ చేసిన వీడు నిజంగా ఇన్ని ధన్యవాదాలు చెప్పాలి మన అందరూ కలిసి. వీడు ఎక్కడెక్కడ అందరినీ గ్యాదర్ చేసి కమ్యూనికేషన్ చేసి తీసుకొచ్చాడు. వీడైతే వీడు లేకపోతే అసలు ఈ యూత్ ఇలాంటి మనం అందరు కలిసే వాళ్ళం కాదనుకుంటున్నాను. వీడైతే అది వీడు హలో రోజు ఈ 20 ఇయర్స్ 10th క్లాస్ బ్యాచ్ మీట్కి మన గణేష్ చెప్పగానే అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా మా ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మన ఇందాక చెప్పుకున్నట్లు మన బ్యాచ్మేట్స్ అందరికీ కూడా ఒక ఫండ్ అనేది కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. అది ఈ సంవత్సరం నుంచే ప్రారంభించాలనుకుంటున్నాం. ఎందుకంటే కిందటి సంవత్సరం మన ఫ్రెండ్ భక్తులు గోవింద చనిపోవడం జరిగింది. అలాగే అంతకుముందు మనకి చదువు చెప్పినటువంటి మేషారు తిరుపతి మేషారు చనిపోవడం జరిగింది నాయుడు వలస. ఈ రెండు ఇన్సిడెంట్ కూడా మనం గ్రూప్లో పెట్టగానే మన ఫ్రెండ్స్ అందరూ రెస్పాండ్ అయ్యి ఎవరికి తగిన సహాయాన్ని వారు అందించారు. సో మనం ఇచ్చిన డబ్బులతో వాళ్ళ బాధలు పూర్తిగా తీరుకోయో లేదో తెలియదు కానీ మనం ఇచ్చిన దాంట్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినా మెడికల్గా కానీ హెల్త్ పరంగా కానీ లేదా ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఫండ్ మనం యూజ్ చేయడం కోసం ఈ రిజర్వ్ ఫండ్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. బ్యాచ్ కంటూ ఒక గుర్తింపు ఉంది, దాన్ని అలాగే కొనసాగించాలని. మరి ఈరోజు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా లేడీస్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే డబ్బాలంటే తప్పనిసరిగా వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత బరువు బాధ్యత స్థల యజమాని జయశేఖర్ అంటే దిగిపోతున్నారు. జయశంకర్ ఒకసారి నీటికి వేయండి కదా, నీటికి వేయండి, నీటికి నీటికి వేయాలి. ఓకే
पार्टी मेंबर के गेल क्वाली లాభం పట్టుడు I'm gonna make you mine.